అధికారులది తప్పనట్లేదు, వెళ్ళి స్ట్రక్చర్ ని కూల్ చేస్తూ ఉన్నారు. తప్పు ఎవరు చేసినట్లు, శిక్ష ఎవరికి వేస్తున్నట్లు అనే ప్రశ్నకి మీ సమాధానం? లేదు, చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో అధికారులని ఇప్పుడు మేము బాధ్యతలు చేస్తూ కూడా ఆల్రెడీ ఈ రోజు మేము తయారు చేసాం రిపోర్ట్స్ కూడా, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసి అధికారులను కూడా ప్రాసిక్యూట్ చేయడానికి చేస్తున్నాం. రేపు హైదరాబాద్ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత మేమే ఆటోమేటిక్ గా ప్రాసిక్యూట్ చేస్తాం. సో చేసిన అధికారులని వదిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ సర్వే నెంబర్లు వేసి ఇరిగేషన్ ఎన్ఓసి ఇవ్వకున్నా గానీ కూడా, అది చెరువులో ఉన్నా కానీ కూడా దాన్ని పర్మిషన్స్ ఇచ్చి చేస్తే కనుక అధికారి డెఫినెట్ గా అతను తప్పిదాన్ని మనం 100% గా దాన్ని ప్రాసిక్యూట్ చేసేటువంటి తప్పిదం కింద తీసుకుంటాం అన్నమాట. సో మనము అది ఆఫీసర్స్ లేకపోతే సంబంధించిన కన్సర్న్ ఎవరైతే కనుక ఇట్లా ఆథరైజ్ చేశారో వాళ్ళని 100% అది చేస్తాము. దాంతోపాటు మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఏది చాలా మంది లేఅవుట్ ఎప్పుడో వేసి ఉంటారు, వేసి ఎప్పుడో వాళ్ళు 50 ఏళ్ల క్రితం లేఅవుట్ వేశారు, వేస్తే చెరువులో వచ్చింది, వచ్చిన తర్వాత ఎప్పుడో కట్టారు, కట్టిన దాన్ని మేము ఇప్పుడు దాని మీద ఏం పోట్లేదు కదా. అప్పుడు ఆ టైంలో ఇచ్చారంటే అప్పుడు కూడా ఉన్నది ఎఫ్టీఎల్ అనేది, ఇప్పుడు కొత్తగా వచ్చింది నోటిఫికేషన్ ఇప్పుడు అయిందేమో కానీ ఎఫ్టీఎల్ అనేది చెరువు నుంచి ఉదటి నుంచి కూడా ఉంటుందన్నమాట. మీరు మెమోయర్స్ ఆఫ్ లేక్స్ అని ఉంటాయి, మెమోయర్స్ ఆఫ్ లేక్స్కి వెళ్తే కనుక మీకు ఉస్మాన్ సాగర్ 1920లో పెట్టినప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం, డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం 1920లో కట్టినటువంటిది అది. అప్పటి నుంచి ఎఫ్టీఎల్ కాన్సెప్ట్ ఉంది, బట్ నోటిఫై చేసింది సబ్సిక్వెంట్గా అయ్యిండొచ్చు, కానీ నోటిఫికేషన్ అనేది పబ్లిక్ డొమైన్లో పెట్టడం. బట్ ఎఫ్టీఎల్ అనేది అప్పుడు మనకు చూస్తే ఉంటాయి, ఏది పోల్స్ లెక్క పెట్టి స్తంభాలు లెక్క అది మన కడీలు లెక్క పెడతారు, పెట్టి మీకు అయ్యి అది దట్ ఈస్ అది కూడా నోటిఫికేషనే. ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు ఇది ఎక్కడ ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దాకా రావచ్చు, ఎక్కడ దాకా కట్టవచ్చు అనేది కూడా. బట్ ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టేదాన్ని నోటిఫికేషన్ ఉంటుంది. పాత వాటిల్కి లేఅవుట్స్ ఇచ్చారు వాటిల మీద పోవాలనేది అలా కాదు. మనం దీన్ని చాలా క్లియర్గా సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసినప్పుడు ఎవరైతే కనుక ఇప్పుడు మీరు చూసారు, మేము చేసిన అన్ని కూడా మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏం చేసాము, అప్కమింగ్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేసాం, ఏది చందానగర్లో కానీ లేకపోతే నిజాంపేటలో కానీ, లేకపోతే కనుక చింతల చెరువులో కనుక మీరు చూస్తే కనుక చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక అతను ఒక లీడర్ ఉండి అతను వీళ్ళని ముందు పెట్టి చేసిన దాన్ని దాన్ని డిమాలిష్ చేశాం ఎఫ్టీఎల్లో వచ్చిన వాటిని. సిమిలర్గా గండిపేట దగ్గర ఉన్నటువంటి వాటిల్లో కూడా అక్కడ రిసార్ట్స్, పెద్ద పెద్ద రిసార్ట్స్ వచ్చాయి, దానికి సంబంధించి కూడా డిమాలిష్ చేశాం. బొమ్మురుకు దావులలో కూడా అప్కమింగ్ స్ట్రక్చర్స్ ఏదైతే కనుక కడుతున్నారో పక్కన కఠినవి ఆల్రెడీ ఎప్పుడు ఉన్నాయి 3-4, దాన్ని డిమాలిష్ చేయలేదు, కడుతున్న దాన్ని డిమాలిష్ చేశాం. సో మీకు చూస్తే అట్లానే ఎన్ కన్వెన్షన్ని డిమాలిష్ చేయడానికి కూడా ఎందుకు కారణం, అదే ఆ కన్వెన్షన్ దానికి పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ లేకుండా ఎఫ్టీఎల్లో ఉంది. సో ఎఫ్టీఎల్లో ఉందా లేదా ఇదంతా అనేది డిస్కషన్ పేపర్స్ మీద ఉండొచ్చేమో కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరికైనా కానీ ఒక నేకెడ్ ఐకి మనకు అర్థమైపోతుంటుంది. ఆ నీళ్ళలో వచ్చి అలలో వచ్చి అక్కడ గోడకి ఏది ఆ రిటెన్షన్ వాళ్ళకి తగులుతున్నప్పుడు అది చెవుల్లో ఉందా లేదా అనేటువంటి గుడ్డు అని చెప్పగలుగుతాడు అనమాట. 2 సార్లు ఎక్స్ వేదికగా ఒక అంగుళం గజం స్థలం కూడా నేను కబ్జా చేయలేదు, లేదంటే ఎంక్రోజ్ అవ్వలేదు, పక్కగా పట్టాలని తీసుకునే నేను అక్కడ కన్స్ట్రక్షన్ చేశానని చెప్పి నాగార్జున చెప్తున్నారు. మోర్ ఓవర్ స్టే కూడా రాలేదని మీరు అన్నారు, వచ్చిందని అక్కడ నుంచి వస్తుంది. ఏం జరిగింది అసలు, నోటీసులు ఇచ్చారా ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరు ఎన్ కన్వెన్షన్కి పట్టా ల్యాండ్ అనేది ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే కనుక షికం పట్టాస్ అంటారు, అంటే దాన్ని షికం పట్టాలంటే ఏంటంటే చెరువు ఉంటుంది, చెరువులో షికం పట్ట అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు, అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది, ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది, తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారనమాట, దాన్ని ఏక్ ఫసలీ అంటారనమాట మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలీ అనేది. సో అంటే షికం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలంటే ఇప్పుడు మీకు ఉండొచ్చు ఒక చెరువులో, సపోజ్ మీకు సే ఒక చెరువు దగ్గర ఏదో ఏదో చెరువు దగ్గర మీకు పట్ట ఉంది, మీరు పట్టాన్ని నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటాను, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి, కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు. దాంట్లో చేయకూడదని చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. సో నేను స్ట్రక్చర్స్ పట్టా ఉండొచ్చేమో కానీ బట్ స్ట్రక్చర్స్ లేవు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు జిహెచ్ఎంసీ. మరి 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదంటే దానికి చెప్పాలి కదా ఆన్సర్. సో 15 ఏళ్ళ నుంచి ఎందుకు పర్మిషన్ రాలేదు, బీఆర్ఎస్లో ఎందుకు కాలేదు, బిల్డింగ్ రెగ్యులేషన్ అనే దానికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. సో అది పట్టా ఉండొచ్చేమో కానీ బట్ ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ రేజింగ్ స్ట్రక్చర్స్. పెళ్ళిళ్ళు ఈ రోజు ఒకటి రేపు ఒకటి ఉన్నాయి, ఆ పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వాళ్ళు వచ్చి అక్కడ చాలా గోల చేశారు అనేది నిజంగానే. ఆ ఇంటీరియర్స్ కావచ్చు, ఏసీస్, లైట్స్, అక్కడ ఉన్న కొన్ని గూడ్స్ లైక్ సోఫా సెట్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆ ఓనర్ కనే వరకు అథారిటీ ఉంటుంది కొనుక్కొని అందులో పెట్టుకుంటా. నోటీస్ ఇవ్వటం వల్ల ముందస్తుగా అవి వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉండేది కదా. సో పూర్తిగా అక్కడ నోటీస్ ఇచ్చామండి, నోటీస్ ఇవ్వలేదని ఎందుకు అనుకుంటున్నారు? నోటీస్ ఇచ్చాము, వి హావ్ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్. వాళ్ళు ఆ డ్యూ ప్రాసెస్ మేమంతా
ఫాలో అవుతూనే వాళ్ళకి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకోగలిగారు. సో మీరు ప్రాసెస్ ఫాలో అవుతాము, ప్రాసెస్ ఫాలో అవుతూనే చేస్తాం. సి కొంతమంది ఒకళ్ళిద్దరికి ఇబ్బంది అయి ఉండొచ్చు, వాళ్ళకి మ్యారేజెస్ ఇబ్బంది అయిందంటే కనుక సి మీకు బెంథమ్స్ థియరీ ఆఫ్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ అని ఒకటి ఉంటుంది. బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఏంటంటే మాక్సిమం గుడ్ ఫర్ మాక్సిమం పీపుల్ అనమాట. అంటే ఎక్కువ మందికి మంచి చేసేది అది కావాలన్నమాట. ఒకళ్ళిద్దరు నష్టపోతారని చెప్పేసి 99.99% మంచి చేసేది అని ఆపరు అనమాట. సో ఒకళ్ళిద్దరు అనే దానికి డెఫినెట్గా వాళ్ళకి దానివల్ల నష్టం అయి ఉండొచ్చేవో కానీ నేను కాదనలేను, వాళ్ళ మ్యారేజ్ పెట్టుకునే దానికి డిస్టర్బ్ అయి ఉండొచ్చు, బట్ దానివల్ల ఓవరాల్గా మీకు సమాజం మీద వచ్చినటువంటి ఇంపాక్ట్ కూడా మనం చూడాలన్నమాట. ఏదైనా డిపార్ట్మెంట్ సంచలనాల డిపార్ట్మెంట్ మీకు వస్తుందా, లేదంటే మీ చేతిలోకి వచ్చినాక ఆ డిపార్ట్మెంట్ సంచలనం అవుతుందా? నాకు ముందు నుంచి కూడా ఒక క్యూరియస్, రంగనాథ్ గారు ఏ చేసిన ఒక సంచలనం, చివరికి ఈ రోజు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ పెడితే కూడా అది ఒక వార్త అయిపోయింది స్టేట్ వైడ్ గా కూడా. మెడికో ప్రీతి ఇష్యూ, అమృత ప్రణయ్ ఇష్యూ అవ్వచ్చు, లేదంటే ట్రాఫిక్ ఇష్యూ, కార్స్ కి బ్లూ ప్రింట్ కి సంబంధించి అప్పుడు చాలా సెన్సేషనలిజం అయింది. ఇప్పుడు హైడ్రా కూడా అదే కోలోకి వచ్చేసింది. అంటే సెన్సేషన్ ఎందుకైతే నాకు తెలియదు కానీ, బట్ నేను ఒక స్టెప్ 2-3 స్టెప్లు ముందుకు వెళ్తాను. సపోజ్ మీరు ఒక గాంజాది నల్గొండలో ఉన్నప్పుడు గాంజాది పట్టుకున్నాం అనుకోండి, అక్కడతో ఆపేది ఉండదు అనమాట. దాని సోర్స్ అయినటువంటి ఏఓబి ఏరియాలోకి వెళ్ళి మేము అప్పుడు ఫైరింగ్ చేయడం జరిగింది అనమాట. చేసినప్పుడు అది సెన్సేషన్ అంటే ఏంటంటే రూట్స్కి వెళ్తాం, రూట్స్కి వెళ్ళినప్పుడు నేచురల్గా దానివల్ల అంటే ప్రాబ్లమ్ని అక్కడతో అక్కడ చూడకూడదు సూపర్ఫిషియల్గా. దాని నెక్స్ట్ 3-4 స్టెప్స్ లోపలికి వెళ్తే కనుక అసలు సమస్య అక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు హైడ్రా కూడా ఎందుకు, డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఓకే, మామూలుగా మీరు ఇంతకుముందు టిపికల్గా వర్షం పడితే కనుక పారలు పలువులు పట్టుకొని రోడ్డు మీద మ్యాన్హోల్స్ పక్కన చేసేది. నేను ట్రాఫిక్లో 5 ఏళ్ళు ఉన్నాను, నేను డీసీపీగా చేశాను అండ్ సిటీ ట్రాఫిక్ చీఫ్గా చేశాను. సో నాకు తెలుసు ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉంటాయనేది కూడా ఈ వర్షం వచ్చినప్పుడు. బట్ సమస్య అక్కడ కాదు, సమస్య ఇక్కడ ఉంటుంది అనమాట. ఏది అసెట్ ప్రొటెక్షన్ దగ్గర, ఏది చెరువులు ఆక్రమించుకోవటం, నాళాలంతా మొత్తం అది ఆక్రమించుకోవటం తోటి సమస్య అక్కడి నుంచి వచ్చేది. మనకు కనపడేది కాజ్ ఇది, ఎఫెక్ట్ అక్కడ అనమాట. సో అందుకోసం మనం ఎప్పుడు కూడా కాజ్లోకి, రూట్ కాజ్లోకి వెళ్లాల్సిందే తప్పు కానీ పైన కనపడే సూపర్ఫిషియల్ ఎఫెక్ట్ మీద మనం ఉండకూడదు. హైడ్రా అనౌన్స్ చేసిన మరుక్షణమే మీకు కంప్లైంట్స్ ఏ స్థాయిలో వస్తున్నాయి, ఎలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి సార్? మోర్ ఓవర్ ఈ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు కూడా ఈవిడిఎం ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డైరెక్టరేట్ గా కొనసాగింది, అందులో వచ్చిన ఫిర్యాదులు కూడా మీరు కన్సిడరేషన్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందా? ఉంటుంది. కంప్లైంట్స్ అనేసి ఎట్లుంటుందంటే మనము కంప్లైంట్స్ అనేది మనం ఒకసారి వర్క్ తోటి ట్రస్ట్ బిల్డ్ చేసామనుకోండి, పబ్లిక్ కూడా నమ్మకంతో వస్తారు, వచ్చి చెప్తారు. బట్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కూడా ఫ్లడెడ్ విత్ కంప్లైంట్స్ కూడా మనం అన్ని హ్యాండిల్ చేయలేకపోతే కూడా కష్టం అవుతుంది. సో ఇప్పుడు అందుకోసం ఆర్గనైజేషన్ని గ్రో అవుతుంది. సో మీరు త్వరలో గవర్నమెంట్ నుంచి కూడా మాకు పెద్ద ఎత్తున కూడా సిబ్బంది కూడా ఇస్తున్నారు. అదంతా కూడా బహుశా ఇట్ టేక్స్ అబౌట్ ఒక నేను కోటం ఒక 15 రోజులు 1 మంత్లు అంతా అవుతుంది. అయ్యేటప్పటికి ఇంకా మాకు మోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ రావటం, మోర్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేసే మెకానిజం వస్తున్నప్పుడు ఇది ఉంటుంది. బట్ కంప్లైంట్స్ ఆటోమేటిక్గా ఐ టేక్ ఇట్ యాజ్ ఒక మీకు, అంటే ఫర్ ఇన్స్టెన్స్ వరంగల్లో వెళ్ళాను నేను, వరంగల్ పోలీస్ కమిషనర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్తే ఎవరు లేడు, అసలు ఒకళ్ళిద్దరు కూడా రావట్లేదు. ఎప్పుడైతే మనం ఒక 5 కేసులు 10 కేసులు హ్యాండిల్ చేసే విధానం చూసినప్పుడు పబ్లిక్ ట్రస్ట్ అనేది నమ్మకం కలిగితే కనుక న్యాచురల్గా అక్కడ ఇక రోజుల తరబడి క్యూలు పెట్టి వచ్చేవాళ్ళు, అంటే వ్యవస్థలో ఎక్కడో చోట పరిష్కారం దొరకాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళకి ఎక్కడో ఒక రే ఆఫ్ హోప్, అంటే ఒక చిన్న ఎక్కడో ఆశ అనేది కనబడినప్పుడు వాళ్ళు వెల్కమ్ అండ్ దాన్ని నిలబెట్టుకోవాలని ట్రై చేస్తాం. సో నేను చేస్తానని నేను అనట్లేదు కానీ ఓ ప్రయత్నం అయితే, గట్టి ప్రయత్నం అయితే చేస్తాం. ఆ చేసే క్రమంలో ఇప్పుడు ఎక్కడున్నా కానీ కూడా ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయంటే కనుక ఐ టేక్ ఇట్ ఒక మంచి పరిణామంగానే తీసుకుంటాను. ఐ డోంట్ సే దట్ యూనో దాన్ని నెగిటివ్గా తీసుకోను. జనాలు ఓకే ట్రస్ట్ మనం బిల్డ్ చేస్తున్నాం ఏమో అని అనుకుంటాం, ఇంకా జాగ్రత్తగా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ బాధ్యత ఇంకా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంతమంది నీతో నమ్మకంతో వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ఇంకా నమ్మకంగా పనిచేయాల్సి వస్తుంది. హైడ్రా అనేది ఒక్కసారి ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఒక పొలిటికల్ హైడ్రామాగా మారిపోయిన పరిస్థితి. కౌంటర్స్ రీకౌంటర్స్ అనేక పార్టీస్ నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఒక పార్టీ వాళ్ళు అంటున్నారు మిమ్మల్ని సంకిలం చెరువు పైన నిర్మించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంఐఎం కి సంబంధించి కూల్ చేసే దమ్ముందా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరొకరు అంటారు నాది తప్పు ఉంటే నేను అక్రమంగా కడతా వచ్చి కూల్ చేయండి అని ఇంకోరు చెప్తున్నారు. అసలు మీకు ఏం ప్రెషర్ అనిపించట్లేదా సార్? ఈ పొలిటికల్ ఏ విధంగా డ్రైవ్ చేస్తుందంటే దానికి పొలిటికల్ ఎవరి వాళ్ళు మీకు దమ్ముందా మీకు ఇది ఉందా అది ఉందా అనే దానికి నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పొలిటికల్ వాళ్ళ కంపల్షన్సో లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని డ్రైవ్ చేసుకోవడానికి చేసేటటువంటి వాటికి ఐ డోంట్ నీడ్ టు రియాక్ట్ ఎవరికి కూడా. సో మాకు అక్కడ చేసేటప్పుడు ఒక పద్ధతి క్రమం బట్టి పోతాము. సో డెఫినెట్గా ఎఫ్టీఎల్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనో లేకపోతే ఇది వచ్చినప్పుడు దాన్ని 100% దాని మీద యాక్ట్ చేయాల్సి వస్తుంది. బట్ చేసే క్రమంలో చాలామంది పిల్లలు ఉంటారు, చాలామంది వాళ్ళ అకాడమిక్ లైఫ్ ఉంటుంది, కాలేజెస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, స్కూల్స్ ఉంటాయి.
సో వాళ్ళని ఒక బిల్డింగ్ మనం ఏది డెమాలిష్ చేసి మనం ఏదో విజయ గర్వంతో ఇది ఏదో ఎఫ్టీఎల్లో మొత్తం తీసామనంటే కనుక పొరపాటు. ఆ ఎఫ్టీఎల్లో చెరువును పరిరక్షణ అందింపడంతో పిల్లల అకాడమిక్ లైఫ్ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని వదిలేసేది కాదు, మనం ఒక టైం ఫ్రేమ్ ఇవ్వాలి, ఇచ్చేసి వాళ్ళకు ఒక 6 మంత్స్ అకాడమిక్ ఇయర్ అయిపోగానే డెఫినెట్ గా అప్పుడు దిల్ బి లైబుల్ ఫర్ ఇది వెకేట్ చేసి చేసేటట్టు కూడా ఉండాలి. సో హైడ్రా కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉన్నాయి, ఆకోలకు వర్తిస్తుంది చూస్తుంది అంటారు. హైడ్రా అనేది ఫైనల్ గా మనుషులతోటి నిండి ఉంటుందండి. హైడ్రా అనేది ఒక మాన్స్టర్ ఏం కాదు, సో మనుషులతోటే ఉంటుంది. అగ్రెసివ్నెస్ చూసిన తర్వాత పేదవాళ్ళని ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము, చిన్న చిన్న ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు టార్గెట్ చేయమంటున్నాము, ఎందుకు ఓన్లీ రిసార్ట్స్ నో లేకపోతే కమర్షియల్ గా ఉండేవాళ్ళు లేకపోతే ఎవరో దాన్ని ఒక అంటే ఎఫ్లూయెంట్ సెక్షన్స్ ఎందుకు టార్గెట్ చేయాలనుకుంటున్నాము అంటే దీంట్లో డిఫరెన్షియేట్ చేయాలి. అందరిని ఒక్కొక్క తీసుకురావటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు. గవర్నమెంట్ కూడా ఆ విధంగానే ఇంటెంట్ తోటే ఉంది, అండ్ నేను కూడా ఆ విధంగా పనిచేస్తానని నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టు. అంటే ఎప్పుడు ఒక పాలసీ అనేది ఉన్నప్పుడు దానికి రెండు వైపులా కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అండ్ ఇది సామాన్యులకి లేకపోతే పేదవాళ్ళకి ఇబ్బందికరమైన పాలసీని తీసుకొచ్చి మనం చేయటం అనేది కాదు, ఈ సిస్టమ్ ని మానిపులేట్ చేస్తున్న వాళ్ళ మీద మనం డెఫినెట్ గా మనం హార్ష్ గా యాక్ట్ చేయాలి. సార్ ఈ ఎంటైర్ ప్రాసెస్ లో ఈ హైడ్రా కి సంబంధించి ఒక పొలిటికల్ కౌంటర్ సార్, దీనికి మీరే చాలా గట్టిగా సమాధానం చెప్తారా లేదంటే కౌంటర్ ఇస్తారా అని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఎవరో కాల్చాలనుకున్న గన్ రంగనాథ్ గారి భుజం పైన పెట్టి కాలుస్తున్నారు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి వచ్చే టైమే చెప్తుంది ఇవన్నీ కూడా. అది నా భుజం మీద నుంచి పెట్టి కాలుస్తున్నారా లేదా లేకపోతే అసలు పబ్లిక్ గుడ్ కోసం చేస్తున్నారా మీకే అర్థమవుతుంది. సో టైమ్ ఓన్లీ విల్ టెల్, మీరే చూస్తారు కదా సార్. నాలాల పునర్వ్యవస్థీకరణ అవ్వచ్చు, చెరువుల పరిరక్షణ అవ్వచ్చు, బఫర్ జోన్ కి సంబంధించి తిరిగి మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనే నినాదం బాగుంది, కానీ ఆల్రెడీ ఒక చరిత్రలో కనుమరుగైపోయిన చెరువులకి తిరిగి పునర్వైభవం వస్తుందా హైడ్రా ద్వారా అంటే? ఎందుకంటే అసలు అక్కడ చెరువు ఉందా నాలా ఉందా తెలుసుకోలేని అనేక స్ట్రక్చర్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో కనిపిస్తూ ఉన్నాయి, అది ఖచ్చితంగా సాధ్యం అంటారా? అంటే మీరు ఎక్స్ట్రీమ్స్ కి వెళ్ళొద్దు. సీ అనేది ఆల్రెడీ 100% ఆక్యుపై అయిన చెరువుని కాదు, అట్లీస్ట్ ఇప్పుడు 60% 50% ఉన్న చెరువుని కాపాడుకోవచ్చు, అండ్ కొంతవరకు ఉన్న దాన్ని రివైవ్ చేయడానికి ట్రై చేస్తాము. మరి పూర్తిగా పోయిన చెరువుని అంతా కూడా నేను తీసుకొచ్చి 100% ఉన్న దాన్ని మళ్ళీ పూర్తిగా చెరువుని రివైవ్ చేస్తానని అనట్లేదు. బట్ ఒక సీరియస్ అటెంప్ట్ అనేది చేసినప్పుడు ఇప్పుడు లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది. ఇన్నాళ్ళు బఫర్ జోన్ అంటే తెలియదు, ఎఫ్టీఎల్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఒక కబ్జా చేయాలంటే కనుక ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చేస్తారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా, అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను, రోజు చాలా జరుగుతున్నాయి హైడ్రాకి సంబంధం లేకుండా. మరి ఇన్నాళ్ళు ఎందుకు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? సో అంటే ఒక కల్చర్ చేంజ్ కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ ప్రిసైస్లీ వాంట్. అంటే మనుషుల ఆలోచన విధానంలో కూడా ఆఫీసర్స్ కూడా జాగ్రత్త లుక్, మీరు చేయకపోతే కనుక రేపు వచ్చి వీ విల్ డిమాలిష్, ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం, అండ్ రేపు మేము డిమాలిష్ చేస్తే కనుక దాంట్లో ఆఫీసర్స్ ని ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా దిల్ బి బుక్డ్ అన్నమాట. హైదరాబాద్ కామన్ పీపుల్ కి హైదరాబాద్ ద్వారా కమిషనర్ ఆఫ్ రంగనాథ్ గారు ఎలాంటి సలహా ఇస్తారు, ఒక సలహా ఇవ్వమంటే? అంటే దీనికి సంబంధించి ఒక పానిక్ వాళ్ళలో కనిపిస్తుంది, మా ఇల్లు కూల్చేస్తారేమో, మా ఇల్లు నేలమట్టం అయిపోతుందేమో, ఒక భయంతో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒక అమూల్యమైన సలహా. సామాన్యులు ఎవరు పేదవాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరిని జోలికి వెళ్ళము, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్న వాళ్ళని ఎవరు జోలికి వెళ్ళము. ఎక్కడైతే గనక ఎఫ్టీఎల్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో లగ్జరీ హోమ్స్ అంటే లైక్ సపోజ్ సంబడి ఏదో రిసార్ట్స్ ఏదో ఉన్నది అట్లాంటి వాళ్ళ దగ్గరికి అది చేస్తాము. అండ్ అది కూడా ఏంటి, వాటర్ బాడీస్ వరకే మెయిన్, ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ బాడీస్ను మనకి లైక్ హుస్సేన్ సాగర్, మన హిమాయత్ సాగర్ అండ్ గండిపేట ఉంది, దాన్ని దగ్గర చేస్తాము, వేరే లేక్స్ దగ్గర కూడా. అలానే బిల్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తామని అందరినీ అనట్లేదు. దాంట్లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి, సపోజ్ కొంతమంది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఎవరో నేను ఇప్పుడు నేను విల్లా కొనుక్కుంటున్నాను, చెరువు దగ్గర కొన్నాను, ఆల్రెడీ కొన్నాను, నేను విల్లాలో ఉన్నాను, అరే జస్ట్ బికాజ్ నేను విల్లా ఇది కొంచెం ఇది మంచి నేను కాస్త హయ్యర్ లెవెల్లో ఉన్నాను కాబట్టి నాది కూలబడతారంటే అలా కూడా ఉండదు. సో దాంట్లో మనం వెళ్ళేటప్పుడు మీకు ఈ ఫార్ములేట్ చేస్తున్నాం, చేసినప్పుడు ఏది మేము వెళ్తామంటే ఫస్ట్ ఇదండి. అంటే బేసికల్గా ఒక కమర్షియల్ జో లేకపోతే వాళ్ళ అంటే అతని ఉండడానికి కాకుండా అతను ప్లెజర్ కోసం వాడేదాన్ని ముందు టార్గెట్ చేస్తాను, లేదా అతని కంఫర్ట్ కోసం కమర్షియల్ ఇప్పుడు ఒక ఏది కన్వెన్షన్ హాల్ లేదా అతను ఒక ఏది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లేదా ఒక రిసార్టో లేదా ఒక ఏది సమ్ గేమింగ్ విలేజో ఇట్లాంటి అంటే ఇట్లాంటి వాటిలన్నింటినీ కూడా డెఫినెట్ గా ఇట్ కమ్స్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ అంటే ఫస్ట్ ఫోకస్ చేసి నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. తీసుకెళ్తూ అండ్ నాలాజ్ లో కూడా నాలాజ్ పక్కన బఫర్లు ఉంటాయి, బఫర్లు దాని మీద కన్నా ముందు నాలాని బ్లాక్ చేసేది, నాలాని రివైవ్ చేయాలన్నమాట, మూసేసిన నాలాన్ని తెరిపించాలి. ఆ తెరిపించాలన్నప్పుడు దాంట్లో అన్నింటినీ మనం చేస్తే గనక మొత్తం మనం ఒకేసారి అన్ని ఫ్రంట్స్ ఓపెన్ చేయకూడదు. సో మెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి, వెళ్ళి దాన్ని గ్రాడ్యువల్గా ఆ ప్రాబ్లమ్ని లీస్ట్ పబ్లిక్ రెసిస్టెన్స్ తోటి
మాక్సిమం పబ్లిక్ గుడ్ చేయగలిగితే కనుక దెన్ దట్ ఈస్ వాట్ వి వాంటెడ్. రైట్ సార్, జన్వాడ ఫామ్ హౌసెస్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, వాట్ ఈస్ యువర్ స్టాండ్ ఆన్ దట్? ఏం గుర్తించారు అక్కడ, ఏం జరిగింది అనుకుంటారు? జన్వాడ ఫామ్ హౌస్ అనే దాని గురించి చూస్తే కనుక అది మోర్ ఆఫ్ 111 జీవోలో ఉన్నటువంటి ఇదిగా మేము చూస్తున్నాము. సో 111 జీవో అనేది మా స్కోప్ లో లేదు. నెంబర్ వన్, మీరు ఎంటర్ అవ్వరు అక్కడికి? 111 జీవోలో మేము ఎంటర్ అవ్వం, మేము రాము. సి 111 జీవోలో అంటే చాలా ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ వేల స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇది ఒకటే ప్రత్యేకంగా ఎందుకు వెళ్తాం? నాలా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాలా నియర్ టు ద లేక్ అని చెప్పి కూడా ఎఫ్టిఎల్ లో బఫర్ రోస్ ఖచ్చితంగా చేసేవాళ్ళు. అది లేదు, అది 111 జీవోలో ఉంది. బట్ రేపు అక్కడ 111 జీవోలో చాలా స్ట్రక్చర్స్ రిమూవ్ చేస్తున్నప్పుడు దాంట్లో జనవాడ ఫామ్ హౌస్ ఉంది, హైడ్రాన్ హెల్ప్ పడితే ఖచ్చితంగా చేస్తాం. సపోజ్ అక్కడ 100 స్ట్రక్చర్స్ తీస్తున్నాం, మొత్తం ఏరియాలు అంతా కూడా తీస్తున్నారు. తీసినప్పుడు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో వన్ అంటే నేను హెల్ప్ చేస్తాను, డెఫినెట్ చేస్తాను. బట్ ఇండివిజువల్గా ఒకళ్ళని మనం పొలిటికల్గా చేసేది అట్లా ఆలోచన హైడ్రా చేయదు. అండ్ ఆ విధంగా దాన్ని మీరు అంటున్నారు కదా, ఇందాక ఏదో భుజం మీద పెట్టి కాల్చేదానికి హైడ్రా అనే దానికి అది ఆ ఇన్స్టిట్యూషన్ కానే కాదు. ఓకే, ఎక్కువగా వినిపిస్తుంది లైక్ పల్లా రాజేశ్వర్ గారు, మల్లారెడ్డి గారి కాలేజెస్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలవే ఎక్కువగా టార్గెట్ అయినట్టు కనిపిస్తుంది. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు అనే ఆరోపణ మీకు ఇన్నాళ్ళు మీకు మన నేను రిలీజ్ చేశాము, ఎవరెవరు డిమాలిష్ చేశామనేది. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూస్తే ఒకళ్ళు ఉండొచ్చు, బహుశా భాస్కర్రావు గారిది ఎవరిదో ఉన్నట్టుంది. ఆయన కూడా ఈజ్ నాట్ ఎ కోర్ పొలిటీషియన్ కాదు. సో టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు లేరు, అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళది చేశారనేది. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రహెన్షన్, ఆరోపణలు అది నేను అప్రహెన్షన్ రియాక్ట్ కాకూడదు. సో ఇది నెంబర్ 2 ఇస్ కొంతమంది ఏది ఎంఐఎం వాళ్ళది, ఎస్ వి డిమాలిష్డ్. అండ్ దాంట్లో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళే కూడా చేశాం. చేసినప్పుడు న్యాచురల్గా అన్ని పార్టీలు ఉన్నప్పుడు ఇక మరి ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది? ఇది అన్ని పొలిటికల్గా ఎక్కడో అలిగేషన్ చేసే దానికి రేపు అందుకో ఎన్ని వర్క్ తోటి మనకు చూపించేటటువంటి ఉంటాయి. వెళ్ళే కొద్దీ మీరు నెక్స్ట్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లో మీరు చూసినప్పుడు దాంట్లో అప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళే డిమాలిష్ అయినాయా, లేదా ఎవరు డిమాలిష్ అయినాయి, అసలు పార్టీలకు సంబంధించిన డిమాలిష్ అవుతున్నారా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాస్త అర్థం అవుతాయి. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, హైడ్రాకి అసలు చట్టబద్ధత అనేది లేదు, క్యాబినెట్లో అప్రూవల్ లేదు, దీనికి ఒక చట్టం అనేది కాదు, ఇది జస్ట్ ఒక జివో తీసుకొని వచ్చేస్తున్నారు, అక్కడ నోటీస్ వచ్చేసింది కట్టేశారని చెప్పి కూల్ చేస్తున్నారు. అథెంటికేషన్ ఏంటి అసలు? కోర్టు కూడా ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఎలా ఉండొచ్చు? హైడ్రా అనేది ఒక జివో ద్వారా కాన్స్టిట్యూట్ అయింది. జివో అనేది ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఉంటుంది, 99 జివో ఉంది, డేటెడ్ 19th of July లాస్ట్ మంత్తో వచ్చింది. సో ఇది జివో కాన్స్టిట్యూట్ చేయడానికి ఏంటి, ఆర్టికల్ 162 అని ఉంటుంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 162 ఏం చెప్తుందంటే, ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద సబ్జెక్ట్స్ టు విచ్ ద లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు అనమాట. అంటే చట్టాన్ని చేసేటటువంటి అధికారం ఎక్కడ దాకా ఉంటుందో ఆ అన్నిటికీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్, అంటే ఎగ్జిక్యూటివ్ ఏది ఇట్లా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ దీనికి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా, ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా, అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా సంస్థలు ఫ్లోట్ అయినాయి ఇంతకుముందు. ఇక్కడ మన దగ్గర చూస్తే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఏసీబీ ఉండొచ్చు, లేకపోతే కేంద్రంలో చూస్తే ప్లానింగ్ కమిషన్, ఒకప్పుడు మొత్తం ప్లానింగ్ కమిషన్ ఉండొచ్చు, లా కమిషన్ ఉండొచ్చు, ఇవన్నీ ఎన్నో కమిషన్స్ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఫామ్ అయినాయి అనమాట. సో అందుకోసము దీనికి ఓన్లీ చట్టం చేస్తేనే ఇది అనేది కాదు, బట్ డెఫినెట్గా దీనికి కొన్ని ఎక్కడెక్కడైతే కొన్ని చిన్న చిన్న లూపోన్స్ ఉన్నాయో దాని కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్, దీని బడ్జెటింగ్ సెపరేట్ చేశారు, దీనికి గవర్నింగ్ కౌన్సిల్ కి చైర్మన్ ఇస్ సీఎం గారు ఉంటారు, దీని మినిస్టర్స్ కూడా దాంట్లో మెంబర్స్ ఉన్నారు, అండ్ దానికి కమిషనర్ గా నేను ఉన్నాను. సో ఇవన్నీ దీనికి ఒక జియో ద్వారా వచ్చిందనేది చట్టం పరిధిలో రాదు అనంటే పొరపాటు. అది జియో ఈజ్ ఆల్సో లీగల్లీ వ్యాలిడ్ ఇది అనమాట, ఒక అంటే లీగల్ గా ఫార్ములేట్ అయినటువంటిది అనమాట. రైట్, విస్తరించడానికి పోలీస్ స్టేషన్స్ అన్నారు, చాలా కొత్తగా అనిపించింది సార్. ఫైనలీ కంక్లూడ్ విత్ దట్, ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు, ఎంత స్టాఫ్ పెంపొందించాలని అనుకుంటున్నారు? ఒక పోలీస్ స్టేషన్ తో పెట్టాలని హైదరాబాద్. అక్కడ కంప్లైంట్స్ ఏ రకంగా తీసుకునే అవకాశం ఉంది స్టేటస్ కోసం? అంటే మీరు ఒకటి ఎక్కడన్నా ఒక లేఅవుట్ ఉందనుకోండి, లేఅవుట్ లో వాళ్ళు దొంగ లేఅవుట్లు వేసి, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేఅవుట్ లో పార్కులు ఉన్నాయి దాన్ని తీసేసి ఇంకో లేఅవుట్ వేసి దాన్ని మళ్ళీ అమ్మారనుకోండి, అమ్మితే కనుక దాన్ని చెక్ చేస్తాం. అట్లనే దొంగ పర్మిషన్లు తీసుకొచ్చి ఎక్కడో ఒక చోట వాళ్ళు చెరువుల్లో పర్మిషన్స్ కాకుండా ఎక్కడో నెంబర్లు వేసి చేశారనుకోండి, అది కూడా ప్రాసిక్యూట్ చేస్తాం. ఇట్లా రకరకాలుగా ఉంటాయన్నమాట. అంటే మన కేసెస్ దీంట్లో అంటే గవర్నమెంట్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేసే క్రమంలో క్రిమినల్ గా ఎవరన్నా గనక పార్టీ చేస్తే గనక వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయడానికి పోలీస్ స్టేషన్ పనికొస్తుంది. రైట్, ఎంటైర్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మీకు చాలా మంచి అప్లాజ్ అనిపిస్తుంది సార్, చాలా మంది అప్రిషియేటబుల్ కమెంట్స్ అనేవి టువర్డ్స్ హైడ్రా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది ఆ ఫీల్, ఎక్స్పెక్ట్ చేశారా
ఎందుకు అంటే విమర్శించే వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ కోల్పోయిన వాళ్ళు అయి ఉంటారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పనులు చేయాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా చూస్తున్నారు? నేనేది అప్లాస్ కోసం క్రిటిసిజం కోసం నేను ఎప్పుడు పనిచేయను. అక్కడ మేము ఒక నాకు మ్యాండేట్ గవర్నమెంట్ ఇచ్చింది. నేను మొదటి రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను, ఒక మ్యాండేట్ ఉన్నప్పుడు రకరకాల మంది రకరకాల మాటలు చెప్తారు, కానీ నీ ఆబ్జెక్టివ్ ఇచ్చింది గవర్నమెంట్, నాకు స్పష్టంగా ఒక జీవో రూపంలో ఇచ్చింది. ఆ మ్యాండేట్ కోసం పనిచేసేటప్పుడు దాన్ని మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, అవన్నింటినీ అతీతంగా పనిచేస్తుంటాం. సోషల్ మీడియాలో అప్లోడ్ వస్తే గుడ్, క్రిటిసిజం వస్తే కూడా ఓకే గుడ్, దాని నుంచి కరెక్ట్ చేసుకుంటాం, కరెక్ట్ చేసుకుని మళ్ళీ పోతుంటాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి గారి కమెంట్స్ ఏంటి సార్? నేను సీఎం గారు హియాస్ గివెన్ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ దీనికి కావాల్సినటువంటి మొత్తం స్టాఫ్ ని బడ్జెట్ ని టాప్ ప్రయారిటీ కింద తీసుకున్నారు. సీఎం గారు తీసుకొని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే కబ్జాలంటే రేపు భయపడాలి, అసెంబ్లీలో కూడా చెప్పారు, కబ్జాలంటే కనుక ఇక్కడ భయపడాలి, ఆ వాతావరణం తీసుకురావాలి. అంతేగాని జంగిల్ రాజ్యం నడవకూడదు. జంగిల్ రాజ్యం నడిచామనుకోండి, మనం ఒక నాగరిక సమాజంలో ఉన్నా దానికి ఇష్టానుసారంగా ఎవడంటే వాడు వచ్చేసి కబ్జాలు చేస్తున్న క్రమంలో చేస్తే కనుక దెన్ ఐ డోంట్ థింక్ యూనో అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం ఆ ఇంటెంట్ తో ఉంది కాబట్టి దే హావ్ క్రియేటెడ్ దిస్ ఆర్గనైజేషన్. సార్, ఇంకా వరంగల్ లైక్ ఖమ్మం ఇలాంటి కొన్ని సిటీస్ లో ఏర్పాటు చేయాలి, ఇమీడియట్ గా యాక్టివ్ అవ్వాలి అని కోరుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? అది గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది. సో ప్రస్తుతం యాజ్ ఇట్ ఈస్ మాకే ఇదే చాలా హెవీ అయిపోతుంది. సో అది గవర్నమెంట్ నిర్ణయాలు బట్టి మేము ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది రంగనాథ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. Sun celebrating 20 years of excellence in education. Come join us. Sun.